మండలిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సుడా కార్యాలయాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనరసు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సుడా కార్యాలయ విధుల నిర్వహణ బాధ్యతలను మంత్రి దగ్గరుండి సుడా చైర్మన్ మాధారెడ్డి, రవీందర్ డైరెక్టర్లకు అప్పగించారు. మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, రామగుండం ఈ 6 కార్పొరేషన్లు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ కార్పొరేషన్లలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. అంటే నగరాలు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందాలి కనుక ఎక్కువ జనాభా ఉండేటువంటి పట్టణాలను నగరాలుగా, ఆ నగరాలను అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలుగా ఏర్పాటు చేసుకొని ఒక క్రమ పద్ధతి అభివృద్ధి కోసం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అయితే ఆ 6 పట్టణాల సరసన మన సిద్దిపేటకు కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసినందుకు మీ అందరి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి, మన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారికి కూడా మీ అందరి పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మన మున్సిపాలిటీ పెరుగుతున్న అవసరాలు, ఎందుకంటే బాగా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణం సిద్దిపేట పట్టణం. ఎందుకంటే ఇది తెలంగాణకు మధ్యస్థంగా ఉంటుంది, మొత్తం తెలంగాణకు మధ్యలో ఉండేటువంటి పట్టణం మన సిద్దిపేట పట్టణం. సో ఈ పట్టణం ఇంకా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది, హైదరాబాద్కు దగ్గరగా ఉంది కనుక ముఖ్యమంత్రి గారిని కోరగానే వారు మనకు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇది కూడా నగరాలకు మాత్రమే ఉంటుంది. సో సిద్దిపేటలో మనం దీన్ని పోలీస్ కమిషనరేట్గా కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్కు దగ్గరగా ఉంది, హెచ్ఎండిఏ లిమిట్స్ని ఆనుకొని ఉన్నాం కనుక ఈ ప్రాంతం ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. సో ఇక్కడ క్రైమ్ రేట్ తగ్గాలి, ప్రజలకు మంచి రక్షణ ఉండాలి. సో పెరుగుతున్న అవసరాలకు, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఒక పోలీస్ కమిషనరేట్ ఉంటే కూడా ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో మనకు ఒక పోలీస్ కమిషనరేట్ని కూడా శాంక్షన్ చేసినందుకు వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మనకు 2 జాతీయ రహదారులు కూడా శాంక్షన్ అయినాయి సిద్దిపేట. వరంగల్ ఎల్కతుర్తి, హుస్నాబాద్, సిద్దిపేట, రామాయణపేట, మెదక్, బోధన్ ఇది ఒక జాతీయ రహదారి కూడా మనకు శాంక్షన్ అయింది. అదేవిధంగా మరొక జాతీయ రహదారి మనకు సిరిసిల్ల, సిద్దిపేట, దుద్దెడ, మన చేరియాల, జనగామ, సూర్యాపేట వరకు మరొక జాతీయ రహదారి కూడా శాంక్షన్ అయింది. కానీ ఇప్పుడు హైదరాబాద్ నుంచి సిద్దిపేట కరీంనగర్ రైల్వే లైన్ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ గజ్వేల్ దాకా రైలు పని 12 మందం అయిపోయింది. ఇప్పుడు గజ్వేల్ సిద్దిపేట మీదకెళ్ళి మన సిరిసిల్ల, వేములవాడ, కరీంనగర్ వైపు ఆ పనులు కూడా బహుశా ఒక వారం 10 రోజుల లోపల టెండర్లు పిలిచి రైల్వే పనులు కూడా వేగంగా చేసుకోబోతా ఉన్నాం. ఆ రైలు కూడా మిట్టపల్లి సిద్దిపేటకు తూర్పుకు మిట్టపల్లి ప్రాంతంలో మనకు రైల్వే స్టేషన్ కూడా శాంక్షన్ చేసుకొని పనులు ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం. అందుకే ఇప్పుడు ఒక 500 ఎకరాల్లో ఒక పారిశ్రామిక పార్క్, ఇండస్ట్రియల్ పార్క్ కూడా సిద్దిపేటలో ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో ఇప్పటికే 350 ఎకరాలు భూసేకరణ కూడా జరిగింది. మొట్టమొదటి ఇండస్ట్రీ అలాట్మెంట్ కూడా అయింది. త్వరలోనే బహుశా కొబ్బరికాయ కొట్టి మొదటి పరిశ్రమకు సిద్దిపేటలో శంకుస్థాపన కూడా చేయబోతూ ఉంటాం. ఆ ఇండస్ట్రియల్ పార్క్ ఎక్కడ చేసుకుంటున్నాము? మన ముండ్రాయి, మందపల్లి, మిట్టపల్లి, రాజగోపాల్పేట్ ఈ 4 గ్రామాల మధ్య శివారులో ఈ 500 ఎకరాల్లో ఒక